జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణాతార, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీజేపీ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాన్ లోకల్ అభ్యర్థులను కాకుండా ఓడిన ప్రజల మధ్య ఉండే నాకు గెలిపించండి అని తెలిపారు. ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జాతీయ పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుగా ఉన్న నన్ను, ఒక రైతు బిడ్డ మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నేను ఈరోజు ఒక జాతీయ పార్టీకి మరి పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు రావడం, గత అనేక సంవత్సరాలుగా పార్టీకి చేసినటువంటి కృషిని గుర్తించి మరి 2014లో అసెంబ్లీకి ఎల్లారెడ్డి నుంచి చేయడం జరిగింది. 2018లో కూడా మళ్ళీ ఎల్లారెడ్డి నుంచి అసెంబ్లీకి బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ 2019 జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తూ ఉన్నాం. అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం. గత అనేక సంవత్సరాల వాజ్పేయి గారి పేరే నుంచి ఇప్పటి వరకు మీరందరూ కూడా చూసారు, 2 సీట్ల నుంచి 282 సీట్ల వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే నిరంతర కృషి, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజా సమస్యల మీద ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రావాలి. గతంలో నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో, ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశాన్ని కూడా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కాకుండా అభివృద్ధి అగ్రస్థానాన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచంలో మరి విస్తృతమైన పర్యటనలు చేసి ఈరోజు భారతదేశం యొక్క గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ దేశం భవిష్యత్తు నరేంద్ర మోడీ గారు ఉంటేనే బాగుపడుతుంది, భావి తరాలన్నీ కూడా మరి మంచిగా ఉంటుందని చెప్పేసి యువత, ప్రత్యేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత 60% మంది ఈరోజు దేశంలో యువత ఉన్నది. ఈ యువత ఏదైతే ఉన్నదో మా భవిష్యత్తు కోసం నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. కాబట్టి గత 4.5 సంవత్సరాలుగా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి అవినీతి లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పేదవారందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని తిరగాలనే ఒక ఏకైక లక్ష్యంతోనే ఈరోజు వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఏ